రాయపాటి వీరభద్రమనబడే నేను భారత రాజ్యాంగాన్ననుసరించి అంతఃకరణ శుద్ధితో రై టీవీ బంజేరా ఉండని మంచి సినిమా. పాండవుల్ని టార్గెట్ చేసిన కౌరవుల కథ బాగుంటుంది. మొదటిసారి పార్టీ కండువా కప్పుకుంటున్నావు, ఆ కండువా పెట్టుకొనే డబ్బా కొలపిచ్చి ఉన్న గొర్రెలందరినీ ఆకట్టుకోబోతున్నావు. వీరభద్రం సిక్కుందారా నీకు? మనిషివేనారా నువ్వు? అసలు మగాళ్ళేనారా మీ అందరూ? ఒక్కడిని చేసి వాడిని కొడతారా? ఒక్కడే వచ్చాను రాన్రా, కొట్టుర్రా, దమ్ముంటే కొట్టుర్రా. మా పవన్ గారిని కొట్టడానికి మీ అందరికీ వారం పట్టుండొచ్చు. సమ్మక్క తల్లి సారక్క తల్లి మీద ఒట్టేసి చెప్తున్న మంచిర్యాల సెంటర్ లో ఒక్కొక్కడి కుట్టలోనూ తీసుకొడతా. సంపద బిడ్డ, ఏదో కాలేజ్ పోరగల గొడవా సార్. రేయ్ కిజుంటి లొల్లి సార్ దగ్గర తీసుకొస్తారో దెడిదిమాక? పిల్లలు అన్నాక ఇలా లొల్లిలు చేసుకుంటుంటారు కదా సార్, ఎట్లుంటది మీకు తెలియదు. అయినా ఇలాంటివి మనం పట్టించుకోవద్దు అసలు. వీరభద్రం, మీలో నిజంగా దమ్మున్న మగాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు రండ్రా, ఒక్కడికి ఇద్దరం వచ్చాం నా కొడకల్లారా. ఇంకోసారి మా జోలికి వస్తే చంపేస్తావారా? విన్నవా, చంపని కూడా తయారుకున్నాం. అబ్బా, ఈ పరిసరాలన్నీ చూస్తుంటే ఆల్రెడీ మా ఆవిడొచ్చి మీకు గట్టిగనేచ్చిపోయినట్టున్నాడు కదా. ఏంరా తిను, ఇంకోసారి మా ఫ్రెండ్షిప్ జోలికి వస్తే చంపేస్తానంటావు. పోదాం పారా. నడరా, ఏం లేదు సార్, చిన్న పొరగాలు, చిన్న చిన్న తప్పులు. అట్లా ఇవి చిన్న చిన్న తప్పుల్లా లేవు, నువ్వు చేసిన పాపాలన్నీ నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్టున్నాయి. ముందు నీకున్న ప్రాబ్లం సాల్వ్ చేసుకో, టికెట్ ఇవ్వాలో లేదో ఆలోచించి చెప్తాను. సార్, వీరభద్రం, పాండవుల్ని టార్గెట్ చేసిన కౌరవులు పాండవుల వెనకుండి నడిపించిన కృష్ణుణ్ణి టార్గెట్ చేసుంటే కురుక్షేత్ర యుద్ధం గెలిచేవాళ్లేమో, ఒకసారి ఆలోచించు.